తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాసం వీరేశం జన్మదినం పురస్కరించుకొని రామాయంపేట మున్సిపల్ పట్టణంలో సుమారు 100 మంది నిరుపేదలకు మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పుట్టిరాజు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు, మెదక్ నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జన్మదిన వేడుకలకు అయ్యే ఖర్చు పేదవారికి ఖర్చు పెట్టాలని రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశం పిలుపు మేరకు నిరుపేదలకు సరుకులు అందించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 18% ఉన్న ముదిరాజులు జనాభా ప్రాతిపదికన కూడా చట్టసభల్లో లేరని, అదే 7% ఉన్నవారు మాత్రం రాష్ట్రాన్ని ఏలుతున్నారని, ముదిరాజులు కూడా రాజకీయంగా ఎదిగితే అప్పుడు మనం బాగుపడతామని వారు తెలిపారు. ముదిరాజులమంతా ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకుంటామని వారు తెలిపారు. ముదిరాజులను బీసీడీ నుండి బీసీసీఐకి తీసుకురావడానికి ఒక నివేదిక ఇవ్వండి, ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని, దానికోసం కాసాని వీరేశం కుటుంబం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్లాడడం జరుగుతుందని, అలాంటి కుటుంబానికి మనం ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు, నియోజకవర్గ అధ్యక్షులు సాయిబాబా, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, దేవుని రాజు, పిఎస్ డైరెక్టర్ ఐలయ్య పోచమల శ్రీనివాస్, దేవుని రవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికనగా మన 18% పైన ఉన్న చట్టసభలో మన సాయిబాబా గారు చెప్పారు, ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అదే కేవలం 6% లేనివంటి ఉన్నటువంటి కులస్తులు వాళ్ళు దాదాపుగా 78 మంది ఎమ్మెల్యే ఉన్నారు. దయచేసి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే, ఇక విషయానికి వస్తే ఇప్పుడు కరోనా మహమ్మారి ఎంత దెబ్బతీస్తుందంటే, తెలంగాణలో నాకు తెలిసి మొట్టమొదటగా నష్టపోయిన కులం ఏది ఉందంటే అది కేవలం ముదిరాజు కులమే. ఎందుకంటే మనకు కులవృత్తి అనేది లేదు. అవసరం ఉంటే చేపలు అడుకుంటాం, అవసరం అనుకుంటే అడవులలో పోయి కాయకష్టం చేసుకొని పనులు ఫలాలు తీసుకొచ్చి రోడ్ల మీద అమ్ముకుంటాం. ఇటువంటి కులం అని కాబట్టి మనం ఆర్థికంగా చాలా చిక్కుపోయి ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటా పోతూ ఉంటే, అయ్యా మీ జన్మదినోత్సవం వచ్చింది, మరి జన్మదినోత్సవం జరుపుతామంటే దయచేసి మీరు నా జన్మదినోత్సవం జరపకండి, నా జన్మదినోత్సవానికి అయ్యే ఖర్చు మన ముందు అక్క బిడ్డలకు మీరు ఇచ్చి మనం ఆదుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా కాబట్టి ఆయన సూచన మేరకు, ఆయన ఆశీస్సుల మేరకు, ఆయన ఆశయాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టి రావంపేట ముదిరాజు పెద్ద మనుషులకి, ముదిరాజు పెద్ద మనుషులకు కానీ, గొల్పట్టు వచ్చిన నాటి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తుంది. మీరు సహకరిస్తున్నట్టు విధానం నేను నిజంగా జన్మంతా మర్చిపోను. దయచేసి ఇలాగే మీరు ఇలాగే మీ ఆశీస్సులు నా మీద ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీ అందరి ఆశీస్సుతో నేను చేస్తానని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ఇప్పుడు మన కాసాని గారి వచ్చే సందర్భంగా చిన్న కేక్ కట్ వారి కుటుంబానికి మన సంఖ్య 27% వరకు మన తెలంగాణలో ఉంది. ఈరోజు చూస్తే మరి ముస్లిం జనాభా 10% కూడా సరిగా లేదు, కానీ వాళ్ళ లోపల ఐక్యత ఉన్నది. ఆ ఐక్యత ఉంది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళు ఎత్తి మీద ఎక్కించుకున్నారు. మనమేమో మనకు ముదిరాజులు పట్టించుకోవడం లేదు, అదంతా మనకు తెలుసు ఈ విషయం. ఈరోజు ఎందుకంటే బీసీడీ నుంచి ఏ గ్రూప్కు మనకు తీసుకురావడానికి ఒక నివేదిక ఇవ్వమంటే, ఇంతవరకు కూడా నివేదిక సుప్రీంకోర్టులో మనం కొట్లాడుతున్నాం. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కుదిరిన జాబ్లు ఎట్లా రావాలి ఒకసారి ఆలోచించండి. కూలీలు చేసుకునే వాళ్ళు మళ్ళీ కూలీ వేసుకున్న మన పిల్లలు కూడా కూలీ వేయాలా అని ఒకసారి ఆలోచించండి. మరి దానికోసం పోరాటం చేసే ఏది కాసాని జ్ఞానేశ్వరి గారి కుటుంబం ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి సుప్రీంకోర్టులో వాళ్ళు కొట్లాడుతున్నారు దానికోసం. అటువంటి కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి రాజుగారు శక్తిపీఠం మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేసిన ఈ రాష్ట్రంలో మెదక్ జిల్లానే ప్రథమ స్థానంలో, ఐక్యతలో ప్రథమ స్థానంలో ఉంది రాజు పుట్టిరాజు గారు. అతను జిల్లా అధ్యక్షుడు అయిన నుంచి ప్రతి దగ్గర మీటింగ్లు పెట్టడం కానీ, తర్వాత మన ఐక్యత గురించి చెప్పడం కానీ, ప్రతి కార్యక్రమాన్ని ఆయనకి ముందుండి రప్పించడం కానీ, రాష్ట్రంలో మొదటి స్థానంలో మన యొక్క జిల్లా ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాము. ఎంతోమందికి కుసమెటలు ఇస్తున్నాం. ముదిరాజులు కానీ మీరు ఏ కులసలైనా సరే చాలా బీదవాళ్ళు ఖచ్చితంగా మేము అందేయడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ముదిరాజులు ముఖ్యంగా ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్కు ఖచ్చితంగా అటెండ్ కావాలి. చాలామంది అటెండ్ కావడం లేదు, ఇంకా ఐక్యత లోపల రావాలి. దాంట్లో ఇంకొకటి మన విషపదన్న గారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పుట్టగూటి కోసం వాళ్ళు ఎక్కువగా ఏ కూలీలకు వెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి ఒకటి మనకు ఒకటి గుర్తుంచుకోండి, రిజర్వేషన్ అనేది ఎక్కడి వరకు రిజర్వేషన్ పెట్టారు, గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు రిజర్వేషన్, జెడ్పీటీసీలు రిజర్వేషన్,
కానీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మనకు రిజర్వేషన్ మనకు ఎందుకే లేదని అడుగుతున్నాను కంటమరకు.